శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తారీఖు వచ్చే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలలోకి వచ్చినట్టు అయితే గత శుక్రవారం రోజున కువైట్లో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడికి కలరా వ్యాధి సోకింది అతనికి ట్రీట్మెంట్ అందిస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలుపుతున్నటువంటి సమాచారం మేరకు ఇవాళ ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టుగా చెప్తున్నారు అతనికి అన్ని ట్రీట్మెంట్లు అందించి అలాగే అన్ని టెస్టులు నిర్వహించి అలాగే నివారణ చర్యలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ పూర్తిగా పాటించిన తర్వాత అతన్ని పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని ఇవాళ జహ్రా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు చెప్తున్నారు ఎందుకంటే ఆయన జహ్రా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సో అక్కడి నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఈ జహ్రా హాస్పిటల్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉంటారు ఆయన డాక్టర్ జమాల్ ఆల్ దుయాజ్ గారు ఆయన తెలియజేశారు అలాగే ప్రజలు కూడా ఆయన ఒక హెచ్చరికేతంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి కలుషిత వాటర్ని మాత్రం ఎట్టు పరిశోధన తాకండి అలాగే చల్లటి వస్తువులు కానీ తినకడానికి ట్రై చేయండి అలాగే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వారం రోజుల్లోపు మీకు ఎలాంటి సింటమ్స్ వచ్చినాయి సార్ అంటే జ్వరం కానీ విరోచనాలు కానీ తల తిరిగినట్టు కానీ వామిటింగ్స్ కానీ ఇలాంటివి ఏది ఉన్నా సరే మీరు తప్పనిసరిగా హాస్పిటల్కి అయితే వచ్చి ఒకసారి చెక్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఏదైనాప్పటికీ ఒకే ఒక కేసు నమోదైంది కువైట్లో కలరా కేసు సో గడ డిశార్ అతను కోలుకొని పూర్తిగా ఆరోగ్యంగా ఆయన ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్లారు కువైట్కి సంబంధించినటువంటి మత్స్యకారు సంఘాల యొక్క యూనియన్ అధ్యక్షులైనటువంటి దహర్ ఆల్ సోయాన్ గారు మాట్లాడుతూ కువైట్లో మత్స్యకారులు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు ఉంటాయో వాటికి మాత్రం మీరు దేశ బహిష్కరణ చేయకండి అలాంటి వాటిని కొద్దిగా క్షమించి వదలండి అని చెప్పేసి ఆయన కనుక గవర్నమెంట్ని కోరడం జరిగింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకేసారి ఒక ఇరవై ఒక్క మందిని దేశ బహిష్కరణ చేశారు కారణం ఏమిటంటే వీళ్ళు కువైట్లో నిషేధించినటువంటి ఒక నూలుని వాళ్ళు కలిగి ఉండడం అంటే దారం థ్రెడ్ అయితే వరలు థ్రెడ్స్ ఉంటాయి కదా అలాంటి వాటిలో అంటే ఒక నిషేధిత వల అనమాట అంటే ఒక టైప్ ఆఫ్ దారం అనమాట అది సో అది వాడకూడదని చెప్పేసి కువైట్ రోజులు సో అలాంటిది వీళ్ళు కలిగి ఉండడం తోటి అరెస్ట్ చేశారు అందులోనూ వాళ్ళు ఏంటంటే సముద్రంలో లేరు బోట్లోనూ లేరు చేపలు పడుతూ దొరకలేదు ఏమీ లేదు కానీ ఆ దారం కలిగి ఉన్నారన్నటువంటి నేపంతో ఇరవై ఒక్క మందిని దేశ బహిష్కరణ చేశారు సో దీనివల్ల మాకేమవుతుందంటే చాలా ఎక్కువగా నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఈ చేపల వేడైనటువంటి సీజన్ ఉందో ఇది మధ్యలో ఉంది డిసెంబర్ పదిహేనో తారీఖుల్లో ఈ సీజన్ అనేటువంటిది అయిపోతుంది సో ప్రస్తుతానికి మధ్యలో ఉన్నాం ఇప్పుడు కనుక ఈ విధంగా మత్స్యకారులు కొరతగానే ఏర్పడిందంటే మేము చాలా నష్టపోతాం కాబట్టి ఏదైనా పెద్ద పెద్ద తప్పులు అయితే ఓకే చిన్న చిన్న తప్పులకు మాత్రం కొద్దిగా క్షమించండి అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ని కనుక కోరినట్టు చెప్తున్నారు మంకీ పాక్స్ ఈ పేరు ఈ మధ్యకాలంలో చాలా మంది ఇతనికి వినే ఉంటారు అయితే ప్రస్తుతానికి ఈ మంకీ పాక్స్ అనేటువంటి పేరుని ఎంపాక్స్గా మారుస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు తెలియజేశారు అనేసి అంటే యాక్చువల్లీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డెన్మార్క్ నిర్వహించినటువంటి పరిశోధనలో ఈ మంకీ పాక్స్ సంబంధించినటువంటి మొదటి కేసును వాళ్ళు నిర్ధారించడం జరిగింది అది కూడా కోతుల నుంచి వ్యాప్తి చెందినట్టు వాళ్ళు నిర్ధారించారు అయితే దాని తర్వాత జరిగినటువంటి కొన్ని ప్రయోగాల్లో కొన్ని పరిశోధనల్లో ఈ మంకీ పాక్స్ అనేటువంటిది కోతుల నుంచే కాదు వివిధ జంతువుల నుంచి కూడా వ్యాప్తి చెందుతున్నారని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది మొదటిసారిగా వీళ్ళు కోతుల నుంచి వ్యాప్తి చెందింది కాబట్టి అప్పుడు దానికి పేరు మంకీ పాక్స్ అని పెట్టారు కానీ ఇప్పుడు చాలా రకాల జంతువుల నుంచి అతనికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ పేరు అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి వీళ్ళు ప్రస్తుతానికి నేమ్ చేంజ్ చేస్తున్నట్టు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మంకీ పాక్స్ బదులుగా ఎం పాక్స్ అని చెప్పేసి నామకరణ చేశారు అయితే రాబోయే ఒక సంవత్సరం రోజుల పాటు మాత్రం ఈ రెండు పేర్లు నానుడు ప్రజలు అయితే ఉంటుంది మీరు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత మాత్రం ఎంపాక్స్ అని మాత్రమే ఉంటుంది మంకీ పాక్స్ అనే పేరు ఉండదని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు అహ్మదీ గౌర రేట్లో ఒక ఏషియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అక్రమంగా మద్యం తయారు చేస్తున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్ వాళ్ళు ఆ హౌస్ పైన దాడి చేసి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అలాగే ఆ వ్యక్తి దగ్గర సుమారుగా నూట యాభై లోకల్ మద్యం బాటిల్ని స్వాధీనం చేస్తున్నారు అంటే అతను లోకల్ గా మద్యం తయారు చేస్తున్నాడు అతను అదుపులో తీసుకుని ఆ మద్యం బాటిల్ కట్టి స్వాధీనం చేసుకుని అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు దోహా లింక్ వద్ద రోడ్డు దాటుతున్నటువంటి ఒక కువైటి పౌరుడు కారు ప్రమాదంలో మృతి చెందాడు ఇతను రోడ్డు ఉండంగా సిరియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి కారు నడుపుతూ ఉండగా ప్రమాదవశాత్తు ఈ కువైటీ వ్యక్తిని ఢీకొట్టడం జరిగింది ఈ ఘటన అతనికి తీవ్రమైనటువంటి గాయాలవడంతో ఆ సిరియన్ వ్యక్తి తన కారులోనే ఆ కువైటి పౌరుని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు అయితే హాస్పిటల్ తీసుకెళ్లే లోపే అతను ప్రాణాలు కోల్పోయినట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి సో దీనిపై ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కతార్లో జరుగుతున్నటువంటి ఫీఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండులో భాగంగా ఈ ఫుట్బాల్ అభిమానులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరూ కువైట్లో ఉన్నటువంటి దివానీలు కేఫ్లు మాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి రద్దీగా తయారయ్యాయి ఎందుకంటే ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ప్రస్తుతానికి కొన్ని స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ మ్యాచ్ను లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఇది చూడడం కోసం చెప్పేసి కోటికి సంబంధించినటువంటి పౌరులు అలాగే ఈ ఫుట్బాల్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా ఎక్కువగా అక్కడ చేరుకుంటున్నారు వీరి కోసం అని చెప్పేసి అక్కడ స్పెషల్గా ఫుడ్ ఐటమ్స్ కానీ డ్రింక్స్ కానీ వీటిని కూడా అరేంజ్ చేస్తున్నారు దీని కారణం చేత ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మంచి బిజినెస్ జరుగుతుంది ప్లస్ రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇదిలా ఉండగా నిన్న కతార్లో జరిగినటువంటి ఈ ఫుట్బాల్ మ్యాచ్లో ఒక అభిమాని ఈ టర్కిష్ దేశానికి సంబంధించిన ఫుట్బాల్ గోల్ కీపర్ ఎవరైతే ఉంటారో అతని జెండా కర్రతో కొట్టడం అతనికి తీవ్రమైనటువంటి గాయమైంది సుమారుగా ఇంచీల లోతు అతనికి గాయమైనట్టు చెప్తున్నారు అయితే ఆ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది ఎందుకంటే ఒక గోల్ కీపర్కి ఈ పాటి గాయమైన తర్వాత మరి ఎవరైతే మాత్రం మ్యాచ్ కంటిన్యూ చేయగలరు కాబట్టి నిన్న ఆ మ్యాచ్ చేశారు కువైట్ కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రానున్న బుధవారం రోజున కువైట్లో తేలికపాటి వర్షాలు పడ్డానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు అలాగే బుధవారం రోజు రాత్రి అంటే తెల్లవారితో గురువారం బుధవారం నైట్ నుంచి తెల్లవారు గురువారం తెల్లవారు వరకు పొగ మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇక ఉష్ణోగ్రత విషయానికి వచ్చినట్టయితే బుధవారం పగటి వేళలో వచ్చి గరిష్టంగా ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల వరకు ఉండొచ్చు అలాగే కనిష్ట ఉష్ణోగ్రత వచ్చి పద్నాలుగు నుంచి పద్దెనిమిది డిగ్రీల వరకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మన భారతదేశంలో తయారు చేస్తున్నటువంటి స్వదేశీ తయారు చేసినటువంటి వందే భారత్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్రాచుర్యవేతంగా పొందాయి ఈ మధ్యకాలంలో ఆ విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే వీటి రో వీటిని తయారు చేసిన విధానం అయితే కనుక బుల్లెట్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అదే విధంగా తయారు చేస్తారో అలాగే ఇంటీరియర్ లోపల చూడడానికి మనకి ఒక ఫ్లైట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది సో ఆ విధంగా తయారు చేయడం జరిగింది అయితే మన భారతదేశంలో తయారు చేసిన ఈ వందే భారత్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు కల్లా సుమారుగా నాలుగు వందల డెబ్బై ఐదు ట్రైన్స్ పట్టాలెక్కబోతున్నట్లు చెప్తున్నారు ఇప్పుడు దేశంలో ఏదో ఒక మూడు నాలుగు చోట్ల మాత్రమే తిరుగుతున్నాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు కల్లా నాలుగు వందల డెబ్బై ఐదు రైళ్లు పట్టాలెక్కపోతున్నట్టు చెప్తున్నారు అలాగే బయట దేశాల్లో కూడా మన వందే భారత్ ట్రైన్స్ అయితే కనుక ఉన్నాయి అది ఎలాగంటే రెండు వేల ఇరవై నాలుగు కల్లా సుమారుగా నాలుగు వందల డెబ్బై ఐదు రైళ్ళు అయితే కనుక అదిగడ స్లీపర్ క్లాస్ తోటి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓన్లీ కూర్చొని వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఈ ఈ ట్రైన్స్ అన్ని గడ స్లీపర్ క్లాస్ అంటే పడుకొని వెళ్ళడానికి ఏదైతే అవకాశం ఉంటుందో ఆ విధంగా రూపొందించబోతున్నారు అలాగే ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ట్రైన్స్ని తయారు చేసి బయట దేశాలకు ఎగుమతి చేయడానికి రెడీ అవుతున్నారు కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు కల్లా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఐరోపా దక్షిణ అమెరికా అలాగే తూర్పు ఆసియా ఈ దేశాల్లో చాలా వరకు ఇక్కడి నుంచి ఎగుమతి చేయడానికి అతనికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లని చెన్నైలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ ట్రైన్స్ సంబంధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడ దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు ఏదైనప్పటికీ రెండు వేల ఇరవై కల్లా మన దేశంలో చాలా వరకు ఈ వంద భారత్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా ప్రపంచంలోని చాలా దేశాలకు మన దేశం నుంచే ఎగుమతి చేయనున్నట్లు చెప్తున్నారు ఫ్రెండ్స్ మనం ప్రతి గురువారం రోజున ఒక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా అయితే దానికి సంబంధించిన ఏకే ఇన్సూరెన్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నేను డిస్పాల్ జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఆ నెంబర్ కొంతమందికి పని చేయట్లేదని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆ నెంబర్ అయితే పని చేయకపోవడం కాదు ప్రస్తుతానికి అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అతనికి వైరల్ ఫీవర్ డెంగ్యూ రావడం తోటి ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రానున్న ఒక రెండు రోజుల లోపు అతను డిస్చార్జ్ అవ్వడానికి అతనికి అవకాశం ఉంది బుధవారం రోజు డిశ్చార్జ్ అవుతామని చెప్పేసి చెప్తున్నారు సో అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి అన్ని కాల్స్ అటెంప్ చేయలేకపోతున్నానండి కొన్ని కాల్స్ అటెంప్ చేస్తున్నాను కొన్ని చేయలేకపోతున్నాను దానివల్ల ఎవరి కాల్స్ అయితే నేను అటెంప్ చేయలేకపోయినా వారందరికీ నా తరపున సారీ చెప్పండి బుధవారం నుంచి నేను అన్ని కాల్స్ యధావిధిగా రిసీవ్ చేసుకుంటానని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే మీరు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అతని కాంటాక్ట్ చేసి మీకు నెంబర్ కాంటాక్ట్ అవ్వకుండా ఉన్నా లేదంటే అతను మీకు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నా సరే ఒక టూ డేస్ ఆగండి బుధవారం నుంచి అతను మీకు యథావిధిగా కాంటాక్ట్ లైక్ అతనికి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ప్రస్తుతానికి కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ దరఖాస్తుల కోసం వెయిట్ చేస్తుంటారో అలాంటి వారికి ఒక శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ పోలీస్ సెలక్షన్స్ కోసం అని చెప్పేసి రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు కానిస్టేబుల్స్ వచ్చి ఒక ఆరు వేల వంద పోస్టు అలాగే ఎస్ఐలకు వచ్చి నాలుగు వందల పదకొండు పోస్టులు వీటిని భర్తీ చేయడం కోసం వీళ్ళైతే నోటిఫికేషన్ విడుదల చేశారు ఎస్ఐ పోస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే సివిల్ ఎస్ఐలుకు వచ్చి ఒక మూడు వందల పదిహేను పోస్టు అలాగే రిజర్వ్ ఎస్ఐల కోసం తొంభై ఆరు పోస్టు అలాగే కానిస్టేబుల్ ఆరు వేల వంద మంది ఉన్నారు కదా ఇందులో మూడు వేల ఐదు వందల ఎనభై సివిల్ కానిస్టేబుల్ అలాగే ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చి రెండు వేల ఐదు వందల ఇరవై దీనికి సంబంధించిన దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరించబోతున్నారంటే నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కానిస్టేబుల్ సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించనున్నారు అలాగే ఎస్ఐ సంబంధించినటువంటి దరఖాస్తులు డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్దెనిమిది వరకు స్వీకరించనున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి రాళ్ళ కోసం మీకు లోకల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్నా మీకు కాంటాక్ట్ అయినట్టయితే దీనికి సంబంధించిన మీద అన్ని డీటెయిల్స్ మీకు అందుతాయి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై మూడు రూపాయలుగా ఉంది సో ఎక్స్చేంజ్ ధర కొద్దిగా బాగుంది అదే బంగారం విషయానికి అయితే మాలియలు ఉన్న సూకల్ వతకె జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామ్ బంగార ధర ఇరవై రెండు కార్యట్ల బంగారం అయితే పదహారు దినార్ల తొమ్మిది వందల యాభై పిలుసుకుంది ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అంటే బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక పదిహేడు పదిహేడున్నర నాలుగు వందల అరవై ఐదు పిలుసు ఉంది ఇప్పుడు మనం ఈ కరణ వ్యాధికి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం ఒక సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా మనకి అందలేదు అదే నిన్నటి వరకు రిపోర్ట్ ప్రకారం అయితే నూట పది యాక్టివ్ కేసులు ఉన్నాయి అదే మన భారతదేశ మిషన్కు వచ్చినట్టయితే నిన్న తలవారు ఎనిమిది గంటల నుంచి వాళ్ళ తలవారి ఎనిమిది గంటల వరకు సుమారు రెండు వందల తొంభై ఒక కొత్త కరెంట్ కేసులు మొదలంగా నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు సుమారు ఒక ఇద్దరు కిరాణాకారం కారణం కూడా జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా ఐదు వేల నూట ఇరవై మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహ్రాలోని అయ్యున్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది అయ్యున్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక కైమాల్ దగ్గర ఛాయ్ గవ్వ అందించడానికి దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్పి చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంటే ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒక ఇటు వాళ్ళ దగ్గర టెంపరీగా ఒక రెండు నుంచి మూడు నెలల పాటు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ అయ్యాక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో భవ్యశ్రీ ఆవుల ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది రవి నవీన ఇవాళ ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరితో పాటుగా హన్సిని ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్క్రైబర్స్ అయ్యాక పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ వాడుకుంటే అప్డేట్స్ రేపు అతి తొమ్మిది ఇంట్లోకి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్